వరంగల్లో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు, జూన్ 24 నుండి సమ్మెకి సిద్ధమైన కేఎంసీ విద్యార్థులు మరియు జూనియర్ డాక్టర్లు, సమస్యలు తీరేంత వరకు సమ్మెను విరమించం, సమ్మె నోటీసును విడుదల చేసిన జూనియర్ డాక్టర్లు, అత్యవసర సేవల మినహా ఎంజీఎంలో అన్ని సేవలకు దూరంగా ఉండి నిరసన చేస్తున్నట్లు వెల్లడి. స్టైఫెండ్లు సకాలంలో విడుదల కోసం గ్రీన్ ఛానల్, కాకతీయ వైద్య కళాశాలలో రోడ్లు, డాక్టర్ల కోసం కొత్త హాస్టల్ భవనాలు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం, వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా సమస్యలు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సరిపడా మౌలిక సదుపాయాలు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కోసం కొత్త భవనం, యూజీ ప్రాస్పెక్టస్ కోసం నీట్లో 15% రిజర్వేషన్. అధికారుల నుంచి సరైన చర్యలు లేకపోవడంతో సమ్మె తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కాబట్టి మా డిమాండ్లన్నింటినీ పూర్తిగా పరిష్కరించని పక్షంలో సమ్మెను 24 జూన్ 2024 నుండి ప్రారంభించి నిరవధికంగా కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రతి నెల ఏదో ఒక డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే తప్పించి రావట్లేదు. ఏ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయాలన్నా మేము స్టూడెంట్స్ వెళ్ళి అడిగితేనే అవుతుంది. రెగ్యులర్ చెకప్స్ ఏమి ఉండవు. మా మెడికల్ ఫ్రెటర్నిటీని డెవలప్ చేయడానికి అంత ఎఫర్ట్స్ లేవు. ఎన్ఐటీస్ ఐఐటీస్లో చాలా ఇన్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్. అంతగానే చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ మేము కూడా, మాకు మాత్రం అలాంటి క్వాలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ నౌ. మా కేఎంసీ రోడ్స్ అయితే యాక్సిడెంట్ ప్రోన్ అయ్యాయి. యాక్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాక మేము లాస్ట్ ఇక్కడికి రావాల్సి వస్తుంది. ప్రొటెక్ట్ అవసరం. ఎవరైనా పొలిటీషియన్స్ వస్తే రోడ్ల మీద ఇసుక పోసి లేకపోతే గ్రావెల్ పోసి దాన్ని సేఫ్ చేస్తున్నారు. అది వేయడం వల్ల రోజు ఫిట్ అవుతుంది బైక్. రోజు నేనే వస్తానా ఎంజీఎంకి అనిపిస్తుంది. ఇంత త్రెట్లో మేము ఎందుకు ఉండాలి? మేము కూడా క్రీమీ స్టూడెంట్స్, బాగా చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు. మా ఒక చిన్న 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 బేసిక్ థింగ్స్ మీట్ అవ్వడానికి మేము ఒక స్ట్రైక్కి దిగేంత వరకు ఎందుకు తీసుకొస్తున్నాము? దేర్ షుడ్ బీ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు బి ఏబుల్ టు సార్ట్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మా దగ్గరే అయిపోవాలి. మరి ప్రెస్ వర్క్ వచ్చేంత వరకు చేయకూడదు. అయినా కూడా అంత సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మేము ఇంత హార్డ్ స్టెప్ తీసుకొని ఇలా ఎలెక్టివ్స్ అన్నీ బాయ్కౌట్ చేసి ఎమర్జెన్సీస్ మాత్రమే అటెండ్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. 24 జూన్ నుంచి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూడాలం 24వ తారీఖు నుంచి సమ్మెకు దిగబోతున్నాం. ఫస్ట్ మేము ఎలెక్టివ్స్ బైకాట్ చేయబోతున్నాం. ఎందుకు సమ్మెకు దిగుతున్నామంటే మా 8 సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, ఆల్రెడీ మేము 3 హెల్త్ మినిస్టర్ చెప్పడం వల్ల 3 సమ్మె క్యాన్సిల్ చేసుకున్నాం. కానీ అంతకు మా సమస్యలు అయితే తీరడం లేదు. మాకు కావాల్సిన జీవోలు అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. మేము 24వ తారీఖు నుంచి ఎలెక్టివ్ మొత్తం పీజీస్ మేము 490 ఉన్నాం. 490లో ఎమర్జెన్సీస్ నడుస్తాయి. 450 సమ్మెలో ఉంటారు. వాళ్ళతో పాటు ఇంటర్న్స్ 250 సమ్మెలో ఉంటారు. యూజీస్ వాళ్ళ క్లాసులు కూడా బైకాట్ చేసి 1000 మాతో కలవడానికి రెడీగా ఉన్నారు. ఈ మా సమస్యలు ఏంటంటే, ప్రతీ నెల మేము చేసే పనికి మా వేతనం చెల్లించాలి. ప్రతీ నెల చెల్లించాలి. మాకు 2-3 అయితే కానీ మాకు మా జీతాలు మాకు రావడం లేదు. అలానే ఉస్మానియా క్యాంపస్లో కొత్త బిల్డింగ్, అది ఎప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నుంచి సాగుతున్నాయి, ఇప్పటివరకైతే ఏ పరిష్కారం రాలేదు. ఇంకోటి మా కేఎంసీలో రోడ్ల సమస్య ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు. అప్పుడు మేము వెనక్కి తగ్గాము. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అడిగితే ఎవరు పట్టించుకోవడం లేదు దాని గురించి కూడా. ఇలానే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రావాలి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించే వరకు మేము 24 నుంచి సమ్మె కంటిన్యూ చేస్తాం. ఎంజీఎం హాస్పిటల్లో జూడ అంటే జూనియర్ డాక్టర్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. ఇది తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి సోమవారం నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి కూడా రెడీగా ఉన్నారని చెప్తున్నాను.